మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరాపార్కు ధర్నా సౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా? ఎవరితోనైనా మాట్లాడిరా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మైలు కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలాన్ని? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని? అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ. వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారండి. ఏందా కొట్లాడేది? మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది, మొత్తం కుప్పగులుతుంది, మళ్ళీ వాన వస్తానా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికెనా? అందరం కలిసి పోయినాం కదా శాతం అయితే అల్లు చేదు ఉండే. ఏమైందో మేడిగడ్డల చూపించటోలో ఇవాళ రిపేర్ చేయి అంటుడు. రిపేర్ చేయడానికి అది వంకి రావాలి కదా? అదేమన్నా అక్కడ కొత్తదో అక్కడ రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా? మిగతాది కూడా కుంగిపోతుందా? మొత్తం గూలగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే రెండు పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతా చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా, సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం పలిగిపోయి దాంట్లో నీళ్ళు నింతాయా? చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్ళు పోతాయి, తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్ళు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుడు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తేనంట కుక్కతో కదలికి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము, ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40 50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి.